నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పై సుప్రీంకోర్టు ఆదేశాలని జారీ చేసింది. ఆయన కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన తెలిసింది అందరికి, ఈవీఎం మెషిన్స్ ని ధ్వంసం చేయటం, ఈవీఎం మెషిన్ లో పావు దూరింది అని చెప్పడం, అవి ధ్వంసం చేయటం, ఇట్లాంటి చర్యలకి పాల్పడ్డారు కాబట్టి వారిని వెళ్ళకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలని జారీ చేస్తారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలని శిరస వహిస్తారా లేకపోతే ఎట్లా ఉంటారు సార్? తప్పదమ్మా, తప్పదు కదా. ఎందుకంటే కోర్టు ఆదేశించి నిరాకరణ కాకుండా తప్పు పెద్ద అయిపోద్ది అన్నమాట. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మాస్ లీడర్, చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది, దానికి చేసుకుంటాడు, ఇవన్నీ ఉన్నాయే అన్నమాట, లేనివేం కాదు. ఆ మాచారంలో అక్కడ హింసాకాండ చెలరేగుతుంది, కొట్టుకోవడం తిట్టుకోవడం అంతేనా, ఆ దోషులో ఉన్నాడు. వచ్చి ఎవరు చూసినప్పుడు కూడా కూటమికి వస్తుందని చెప్పేసరికి కోపం వచ్చింది. కూటమికి వస్తుందిరా, అంత ఎంకరేజింగ్గా కూటమి ఉందా అని మొత్తం ఈఎంని కొట్టేశాడు. కొట్టేసి ఎవరు ఆపలేదు, పోలీసులు ఆపలేదు, మామూలుగా హాయిగా దర్జాగా వెళ్ళిపోయాడు. తర్వాత లబోది బోము అన్నారన్నమాట. అంటే వాడు చెప్పాడు, అందులో బాగుంది అంటే ప్రజలు ఏమొద్దు, హాని కలుగుతుందని నేను చంపాను అంటాడు. మరి చంపినప్పుడు ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించాను కదా అని ఈయన చెప్పారు. మొత్తానికి అది పుకారులా తెలిసిపోయింది. ఈయన ఏం చేసిన తప్పు ఏంటంటే, జరిగిన పొరపాటు ఇది కూడా హ్యామ్ కేసు లాగే, జరిగిన పొరపాటు ఎలాగ అయిపోయిందని చెప్పుకోవడానికి భయం, చెప్పుకోలేదు. ఇక్కడ వైఎస్ఆర్సిపి కూడా పెద్ద పట్టించుకోలేదు. ఈయన ఏం చేశాడంటే కేసు పెడదామని, రివర్సులో కేసు పెడదామని ప్రయత్నం చేశాడు. తర్వాత పోలీసులకి దొరకకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామని మద్రాసులో తలదాచుకున్నాడు, బెంగళూరులో తలదాచుకున్నాడు. పోలీసులు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఇంకా ఫర్దర్ యాక్షన్ కోసం మాట. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏమో కేసుకి అంటే కేసు పెట్టారన్నమాట. ఆ కేసు తాలూకు వివరాలు తెలుసుకొని అంటే వాళ్ళు దొరకకుండా ఏం చేద్దామని క్రిమినల్ లాయర్ వీళ్ళందరినీ సంప్రదించారన్నమాట. సంప్రదించిన తర్వాత వాడు ఏదో పెట్టాడు, ఈయన ఒక హైకోర్టులో పిటిషన్ పెట్టాడు, హైకోర్టు తోసి పారేసింది అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే వాడు చెప్పాడు కేసు అయింది, అయితే మళ్ళీ దీనికి సుప్రీంకోర్టు కూడా ఈయన అటెండ్ అయ్యాడు. నేను ఎలా చేయలేదండి, నేను నిర్దోషం అని చెప్పేసి. అయితే నిర్దోషం అయితే మాకేం కావాలి, ఆర్డర్ ప్రకారంగా వస్తుంది కేసు, ఖచ్చితంగా నీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ ఫాలో అవ్వాల్సిందని చెప్పాడు. అప్పుడు లేదు, యాక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని వీళ్ళ తాలూకు లాయర్ వాదించాడు. ఎట్టకేలకి ఈరోజు వచ్చినటువంటి ఒక అంటే ఒక నోటీస్ ఏమిటంటే, నువ్వు ఆ బూతులు అంటే ఎన్నికల కౌంటింగ్ బూతులోకి వెళ్ళే అర్హత నీకు లేదు, నేను నిషేధిస్తున్నావు, దీన్ని నువ్వు మర్చిపోయి వెళ్ళావు అనుకో, నీ మీద తగిన శిక్ష తీసుకుంటాము, జైల్లో కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది, ముందు హెచ్చరిస్తారు. అప్పటికి కూడా కొంచెం చేయి దాటిపోయింది అనుకోండి, జైల్లో పెడతారు, దానికి ఇంకా మొహమాటం లేదు అన్నమాట. అది ఈరోజు ఎలక్షన్ కమిషనర్ చెప్తేనే విన్నాను, విని చెప్తున్నాను. నంబూరి శేషగిరిరావు గారు ఈ పిటిషన్ ని వేయటం జరిగింది, ఏదైతే ధ్వంసం చేశారో దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. అవును. సో ఆయనతో ఏంటి ఫైరం? ఫైర్ అంటే ఆయన కొట్టాడు కదా, ఆయన కొట్టాడు. తర్వాత తిట్టాడు. తర్వాత ఏంటంటే ఆయనకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రవర్తించాడు, అందుకని కేసు పెట్టాడు ఆయన. లేకపోతే ప్రాణం విసిగిపోయి ప్రాణం చివుక్కుమని కేసు పెట్టాడు. ఆ కేసులో జరిగిన పర్యవసానాలు అనేది ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడే కాదు, మాచర్లలోనే కాదు, ఆ గురదాల ఆ ప్రాంతాలన్నీ అలాగే ఉన్నాయి, తెనాల్లో కూడా అలాగే ఉంది. మన ఇక్కడ పిఠాపురం అయితే లెక్కే లేదు, అక్కడ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు కొడుకు వీళ్ళందరూ అత్యా ప్రయత్నాలే కొట్టేయడం ఆలగడ్డ ఒకటి, ఇవన్నీ బాగా అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఏదో కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించాలంటే వీళ్ళు ముందే అందరూ హెచ్చరించడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా సీరియస్గా ఉన్నాడు, అలాగే పోలీస్ కూడా సీరియస్గానే ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు అన్నమాట, ఆంధ్రదేశంలో మొత్తం 40,000 కోట్లు
పోలీసులు వచ్చారన్నమాట. అందులో 4500 మందిని ఆల్రెడీ ముందస్తుగా అరెస్ట్ చేశారు. 12,000 మంది అలజడులు సృష్టించే వాళ్ళన్నమాట. వాళ్ళు కూడా హెచ్చరించారన్నమాట, ఎవరు బయటికి రారు. ఇకపోయినట్టయితే 40,000 మన పోలీస్ బలగాల్ని తీసుకొచ్చారన్నమాట. ఎక్కడ ఏ విధమైనటువంటి కలాప జరగడానికి వీళ్ళు లేకుండా చూసారన్నమాట. ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి పెన్నెళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఏదైనా అంటే ఆయన లాకి అతీతంగా ఏదైనా బిహేవ్ చేశారంటే మాత్రం శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఎలాగో ధ్వంసం చేసినటువంటి కేసు ఎలాగో ఉంటుంది, దాని మీద శిక్ష పడుతుంది అని ఉంటుంది. కొట్టిన కేసు ఉంటుంది, ధ్వంసం చేసిన కేసు ఉంటుంది. కాకపోతే అక్కడ ఆ బూత్ తాలూకు బూత్ సెక్యూరిటీగా ఉంటాడు కదా, పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది. రక్షణ కోసం కదా పెట్టారు. ఆ ప్రేక్షకుల్లా చూస్తున్నట్టయితే వాళ్ళకేముంటుంది, ఏముండదు కదా. అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా శిక్షార్హులు. అది సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అది ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పాడు అన్నమాట. ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినట్టయితే వెంటనే కేసు పెట్టేయండి, వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసేయండి, తీసుకుపోతాం అని చెప్పారన్నమాట. అంత పగడబందీగా జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్. రణరంగంలానే ఉండబోతుందేమో రేపటి పరిస్థితి అని అంటే మార్చగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే మార్చగలిగినటువంటి చైతన్యం ఉన్నది పవన్ కళ్యాణ్. అలా అనుకోవాలి. వీళ్ళిద్దరికీ మోదీ తాలూకు సహాయ సహకారాలు ఉన్నాయని అనుకుంటున్నారు జనాలు, అందుకనే వాళ్ళు ఓట్లు వేశారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే అడ్డగోలుగా మారుస్తున్నారు. కానీ నేను అంటే మొత్తం సర్వేలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు కేకే సర్వే మొదట చెప్పిన సర్వే మాత్రం